నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఎప్పట్లా శనివారం ఉదయం సినిమా షూటింగ్ ను తలపించేలా చర్చా వేదిక జరిగింది. అక్కడ ఉండేది అందరూ వైసీపీ కౌన్సిలర్లే. రెండు గ్రూపులుగా తయారవుతారు. ఒకసారి అధికారులపై, మరోసారి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని మీడియాకు ఫోజులిస్తారు. చివరగా సర్దుబాటు చేసుకుని కౌన్సిల్ సమావేశం ముగిస్తారు. లక్షల కోట్ల రూపాయలు మున్సిపాలిటీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని వారే సభలో చర్చిస్తారు. కాని దుర్వినియోగమైన నిధులపై ఎక్కడా ఎంక్వైరీలు కాని యాక్షన్లు కాని ఉండవు. బిల్లులు పాస్ అయిపోతాయి. వెంకటగిరి గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా పరిణితి చెంది సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు పట్టణ ప్రధాన ప్రాంతాల్లో కూడా ప్రజా కనీస అవసరాలైన పారిశుద్ధ్యం, డ్రైనేజ్ నీటి సమస్యను తీర్చలేని దుస్థితిలో కౌన్సిల్ సమావేశాలు జరుపుకోవడం దౌర్భాగ్యమని ప్రజలు మండిపడుతున్నారు. మూడో రోజు కాలిపోతుంది అది. సార్ దాన్ని ఒక శ్రద్ధగా చూసి ఎవరైతే ఇప్పుడు కంపెనీ నోటి తెచ్చినో రెస్పాన్సిబుల్ ఉంటారు. లైట్ తెచ్చినా ఒక 500 రూపాయలు లైట్ తెచ్చినామో ఒక 3 నెలలు 4 నెలలు సంవత్సరం ఉంటుందా లేదా, దానికి గ్యారంటీ ఉంటుంది. దీనికి గ్యారంటీ సైన్ అయిపోతారు. గ్యారంటీ 100 రూపాయలు నుంచి 50కి తీస్తున్నాడా? అది అది ఎక్కువ జరుగుతున్నారు. దానికి అంత ఫ్రాడ్ జరుగుతున్నది అంటే మీరు కూడా ఒకసారి చూసుకొని చేయండి సార్. ఒకసారి అది కాబట్టి మా బుక్ తెచ్చి చూపించండి, తెప్పించండి సార్. గుర్లు చేసాం మేము ఎందుకంటే కౌన్సిలర్ గా గీల్చుకుని పని వాళ్ళు మా ఓట్లలో తెలుసా? మీరంటే ఓట్ల తిరగరు, మేము ఓట్ల తిరిగేవాళ్ళం. వారం ప్రతి వారం ఓట్ల తిరగడం నాకు తెలుసు ప్రజల గురించి. నీకేం తెలుసు, తిరగవు కదా. కాబట్టి ఆ బుక్ తీపిస్తామంటే మనం ఏదో తినేసాడు, మోసం చేస్తాం, ప్రజలు అందరూ అనుకుంటారు. ఎక్కడికి టౌన్ లో చెప్పి చూపించండి. కాబట్టి ఆయన కూడా చూస్తాడు, చెప్పి పెట్టి చూపించు. ప్రజలందరూ ఉన్నారు, కౌన్సిలర్ ఒకసారి ఈ విధంగా అందరూ ఖచ్చితంగా చూపించాల్సిందే. ఎందుకు చూపించు? కౌన్సిల్ యాక్సెప్ట్ అయిన తర్వాతనే ఆ జమా ఖర్చులు అవుతాయి. ఆ కౌన్సిల్ అప్రూవ్ కాకుండా ఏ 10 పైసలు డ్రా చేయవు. మన కమిషనర్ ఉన్నాడు, ఆ లెక్కలు తీస్తాడు, చూడొచ్చు. ఇప్పుడు ఎప్పుడు జరిగింది ఏంటి, ఏం సంవత్సరం కావాలన్నా ఆ బుక్లు బయట పెట్టాల్సిందే. ఇప్పుడు నేను సార్ ఒకసారి మీరు కూడా ధర్మపరమైనారు, లీక్ అవుతుంటే ఆ రోజు అన్ని పేపర్లకు వచ్చారు, స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఆ రోజు పని చేస్తే నేను చేసే బిల్లు మీద సంతకం పెట్టలేదు. రిజెక్ట్ చేసే ఇప్పుడు కూడా పెండింగ్ లోనే ఉంది. వాళ్ళు రిజెక్ట్ చేసే పెట్టలేదు సార్ వాళ్ళు. మీరే కొంచెం స్టేట్మెంట్ ఇచ్చినారు. ఆయన పని చేశాడా లేదా చూసుకొని ఆయన బిల్లు ఆయన ఇవ్వాలా? చెప్పమ్మా, చెప్పాలి కదా. ఇది ప్రజా కోర్టు, ప్రజలు ఓట్లేసి మనం నేను పంపించున్నారు. ఇది ప్రజా కోర్టు, చెప్పు. ఎందుకు మాట్లాడు? నాకు తెలుసు ఎందుకు మాట్లాడతారో, ఎందుకు మాట్లాడు నాకు తెలుసు సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు తెలుసు అమ్మా, మేము అఫీషియల్ మాకు ఇదే కొత్త కాదు. నాకు 85 నుంచి 85లో ఓట్లు వచ్చింది, నాకు కొత్త కాదు. ఏంటంటే నాకు కొత్త కాదు సరేనా? ఏంటంటే ఒకటి సార్, మీరేం చేస్తున్నారంటే చైర్మన్ ఛాంబర్ లేకి లేక చైర్మన్ లేక తలుపులు తీస్తున్నారు సార్. నక్కా వెంకటేశ్వర వచ్చి తలుపులు తీస్తున్నాడు. ఆయన ఏమీ కౌన్సిలర్ కాదు, ఆయన కోఆపరేషన్ నెంబర్ కాదు, మున్సిపల్ లాయర్ కాదు. ఏ విధంగా తీస్తున్నారు?
నా జడ్జిలో చంద్రబాబు ఇట్లా చూస్తున్నా కదా, ఏ విధంగా తీస్తారు చెప్పండి, ఎంత ఇస్తారు సార్ కమిషన్ సార్? ఏ అదంతా మేము తలుపు తీస్తున్నాడు ఛాంబర్, ఏ విధంగా చేస్తారు ఛాంబర్ నువ్వు చెప్పు, మరి ఎంత చేస్తున్నారు సార్, ఏ విధంగా తీస్తారు? ఆయన ఏంటి కౌన్సిలర్ కాదు, కమిషన్ మెంబర్ కాదు, సరేనా, మున్సిపాలిటీ లాయర్ కాదు, ఈ వేదిక తీసుకు కూర్చొని పెడతారు మిల్లుగా కూర్చొని పెడతారు సంతోషం ఇప్పుడు రేపు వాళ్ళ బావ ఎందుకంటే కూర్చొని పెడతారు లోగా, మా బావ పక్కన మూడు అయ్యి ఆయన ఖాళీ నిజంగా రావాలా, మా బావ మూడు అయ్యిలేడా రాసుకో, కళ్ళ కూడా చిన్నయ్య మా బావ కూడా వస్తాడు కూర్చుంటాడు, మా బావ కూడా కూర్చుంటాడు, వాళ్ళ బావ కూర్చోడు మా బావ కూర్చోడు దానికేమా, నేనేనా ప్రతి దానికి ఇంటికి నేను నమస్కారం పెట్టి దండం పెట్టాలా, నేను కౌన్సిలర్ ప్రసర ఓట్లు వేసుకుని మమ్మల్ని పంపించింది ఆయన దండం పెట్టే దానికి పోయేది, ప్రసర పోయి దండం పెట్టాలి మమ్మల్ని ఇంత ఇచ్చారు కాబట్టి, ఏ పదార్థం వస్తాడు చెప్పండి, వాటిని నువ్వు ఎన్నిసార్లు ముందు నువ్వు పోయి రిజెక్ట్ చేసి సంతకం పంపించాడు నాకు ఆయన కదా తెలుసా, ఇక ఎందుకు చెప్పి సత్యం కౌన్సిలర్లు అందరినీ ప్రతి ఒక్కరి నానా హింస పెడుతున్నాడు, నక్క ఏంటంటే నానా హింస పెడుతున్నాడు, నాకు తెలిసిందమ్మా ఇప్పుడు మూడున్నర సంవత్సరాలు దయచేసి ఏమనుక నువ్వు కానీ ఆ చైర్మన్ పదవి రాజీనామా చేసినావంటే రాజీనామా చేసి కొత్త నేను ఎన్నుకుందాం, శాసనసభ్యులు బ్రహ్మణిగా అభివృద్ధి చేస్తారు కొత్త నేను ఎన్నుకుందాం, నీకు ఎన్ని ఓట్లు వస్తే చూద్దాం, మిగతా పక్కలు ఎన్ని ఓట్లు వస్తే చూద్దాం, వాళ్ళ మోకా భయపడతారు, నాకెందుకు భయపడతాయి మోకా చేయబడి కదా, నేను ఇంత పెద్ద మున్సిపాలిటీలో ఇంత జరుగుతా ఉంటే మూడు సంవత్సరాలు వచ్చిన కమిషనర్ అందరూ అడిగారు, ప్రతి కౌన్సిలర్ అడిగారు సార్ ఇప్పటి వరకు నిలదీయలేదు, అని ఇప్పటి వరకు మీరు వచ్చిన తర్వాత ఏదో ప్రభుత్వం తరఫు నుంచి గ్రాంట్ తీసుకొచ్చి సైడ్ కావాలని ఇప్పుడు చేయించారు, చూసిన తర్వాత రేపు వర్షం వస్తే ఆ పురికెళ్తా రోడ్డు వస్తుంది ఫస్ట్ దానికి పెట్టాం, ఇప్పుడు అందరు బాధ కూడా డబ్బులు లేకపోయినా గానీ సీఎం అడిగి అది అదే పని మంచి పని అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దాన్నే మెచ్చుకుంటున్నారు, అది ఓకే సార్, కాకపోతే ఇప్పటి వరకు ఈ మూడు సంవత్సరాలుగా ఆమె అడగతానే ఉన్నారు, ప్రతి కమిషనర్ వస్తున్నారు పోతున్నారు, కనీసము అసలు బుక్ ఎక్కడ ఉంది లేదా ఆమె మేడం గారైనా చూసారా లేదా అదైనా తెలియాలి కదా సార్, అదే శంకరయ్య అడిగేది కూడా శంకరయ్య కాదు ప్రతి కౌన్సిలర్ బాధ అయితే సార్ అంతే కానీ చూపించండి చూసారా చెప్పండి, చెప్పండి వచ్చారు ఈయన సార్ మూడు నెలలో ఆరు నెలలో ఉంటాడు వెళ్ళిపోతాడు, ఒక రెండు మీటింగ్ లో మూడు మీటింగ్ లో జరుగుతాయి, ఇదే జరుగుతుందే తప్ప మూడు సంవత్సరాలు గత మూడు సంవత్సరాలుగా ప్రతి కౌన్సిలర్ అడగతానే ఉన్నారు, కనీసం ఒక మీటింగ్ చెప్పలేరు రెండు మీటింగ్ చెప్పలేరు మూడో మీటింగ్ అని చెప్పాలి, బుక్ చదివి వినిపించి చెప్తారు ఏర్పాటు చేస్తారు, ఎంత వస్తుంది దేనికి పెడుతున్నారు పబ్లిక్ పెడతారు పెట్టిస్తారు కూడా.